నేను ఆర్ఎస్ నాయక్. లోయర్ హయ్యర్లోని జామెట్రికల్ డ్రాయింగ్ ట్రయాంగిల్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏమంటే ఎట్లా వేయాలో తెలుసుకుందామండి. ఇప్పుడు 6.5 సెంటీమీటర్తో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ని ఏమన్నారు? ఈ విధంగా స్కేల్ పెట్టేసి 6.5 ఈ విధంగా ఒక గీతని ఇట్లా గుంజేసేయండి. దాని తర్వాత ఇదే సేమ్ 6.5తో ఈ విధంగా బిని కేంద్రంగా చేసుకొని ఒక ఆర్క్, ఏని కేంద్రంగా చేసుకొని ఒక ఆర్క్ను వేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కలిపేయాలండి. ఇట్లా స్కేల్ తోటి ఇట్లా కలిపేయాలి. ఇప్పుడు ఈక్వైలేటరల్ ట్రయాంగిల్ ఏర్పడింది. ఈ దీంట్లో ఏమంటారంటే ఈ ట్రయాంగిల్లో ఒక సర్కిల్ ఏమంటారండి, ఈ భుజాలను తలుగుతూ, ఈ మూడు భుజాలను తలుగుతూ ఒక సర్కిల్ ఏమంటారు. ఈ ట్రయాంగిల్ ఎట్లా వేయాలో మీకు తెలుసు. ఇంకా నేను దాని గురించి మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ బాగుండదండి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఇప్పుడు ఏబిని బైసెక్ట్ చేస్తే ఈ విధంగా ఒక లైన్ వచ్చింది. ఇట్లా లైన్ వేసుకోవాలండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఏ సిని బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఒక లైన్ వస్తుంది. ఇట్లా ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది, దాన్ని ఓ అనుకుంటున్నాం. ఇక్కడ ఓ అనుకున్న తర్వాత ఈ ఓ నుంచి ఇక్కడ ఇంకో పాయింట్ ఏర్పడింది అనమాట. ఈ విధంగా బైసెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పి అనుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రేడియస్ ఉంటుంది కదా, ఓ నుంచి పీకున్న రేడియస్తో ఈ రేడియస్ని తీసుకొని నేను ఇన్ సర్కిల్ని ఇట్లా ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఈ విధంగా ట్రయాంగిల్లో ఇన్ సర్కిల్ వచ్చేసింది. ఈ ట్రయాంగిల్ ఎలా వేయాలో మీకు తెలుసండి ఆల్రెడీ. ఈ విధంగా ఏబిని బైసెక్ట్ చేస్తే ఈ లైన్ వచ్చిందండి. మళ్ళీ ఏసీని బైసెక్ట్ చేస్తే ఈ లైన్ వస్తుంది. బిసిని బైసెక్ట్ చేస్తే ఈ లైన్ వచ్చేస్తుంది. ఇంతవరకు ఆల్రెడీ మీకు తెలుసండి. ఇప్పుడు ఒక్కొక్క భుజాన్ని తలుగుతూ ఒకదానికి ఒకటి తలుగుతూ ఉండాలి ఈ సర్కిల్స్ అని చెప్తారండి. దీన్ని ఎట్లా వేయాలో నేను చెప్తాను. ఇప్పుడు బిని కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఒక చాపాన్ని ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ కూడా ఈ విధంగా వేసుకున్నాను అన్నమాట. మళ్ళీ ఈ విధంగా వేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఈ విధంగా వేసుకుంటున్నాను చేపాన్ని. ఇక్కడ నుంచి ఒక లైన్ని ఈ విధంగా గీశాను అనమాట. గీసిన తర్వాత ఇక్కడ టచ్ అయింది అనమాట. ఈ నిలువు లైన్కు ఇక్కడ టచ్ అయింది. దీన్ని ఎం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ రెండు లైన్లు టచ్ అయిన దగ్గర, ఈ మూడు లైన్లు టచ్ అయిన దగ్గర ఇక్కడ ఓ అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఎం అని అనుకున్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రేడియస్తో ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ని ఈ విధంగా డ్రా చేసేసాను అన్నమాట. మళ్ళీ ఈ ఓ అనే బిందువు నుంచి, కేంద్రం నుంచి ఇక్కడ ఎం అనేది ఉంది కదా, ఎం వరకు ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో ఇక్కడ ఈ విధంగా టచ్ అయ్యేటట్టుకు ఈ లైన్లకు తీసుకుంటున్నానండి. మళ్ళీ ఇక్కడ ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా సర్కిల్ని వేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా అంతే సేమ్ ఈ విధంగా సర్కిల్ని వేసేస్తున్నాను. ఇది పూర్తయిపోయిందండి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మూడు సర్కిల్స్ని ఏమంటారండి, ఈ సర్కిల్స్ ఒకదానికి ఒకటి ఇట్లా టచ్ అవుతూ ఉండాలి, మరియు ఈ రెండు భుజాలను ఈ విధంగా టచ్ అవుతూ ఉండాలి అని చెప్తారన్నమాట. ఎగ్జామ్లో ఈ స్ట్రైట్ లైన్ ఎలా వచ్చిందో మీకు తెలుసు, ఈ లైన్ ఎలా వచ్చిందో మీకు తెలుసు, ఈ లైన్ ఎలా వస్తుందో మీకు తెలుసు ఇంతవరకు అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ సర్కిల్ ఎలా వస్తుందో అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఒక చాపాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇక్కడ నెక్స్ట్ ఇటు ఒక చాపాన్ని,
మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇటొక చేపాన్ని వేసుకోవాలి. ఇక్కడ పెట్టేసి మళ్ళీ మరొక చేపాన్ని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రేఖను ఈ విధంగా గీయాలన్నమాట. ఇక్కడ టచ్ అవుతుందండి, ఇక్కడ టచ్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఈ రేడియస్, ఇక్కడ నుంచి ఈ రేడియస్తో మనం ఒక సర్కిల్ని వేసుకోవాలన్నమాట. ఈ రేడియస్తో ఈ విధంగా మనము సర్కిల్ని ఈ విధంగా వేసేస్తున్నాం. ఇక్కడ సెంటర్లో ఓ అనే బిందువు ఉంది కదండి. ఇక్కడ ఈ బిందువు నుంచి ఈ రేడియస్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఒక ఈ మనం ఈ పై సర్కిల్ రావడానికి ఇక్కడ పై గీతకు టచ్ అయ్యేటట్టుగా మనం ఒక చేపను వేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక టచ్ అయ్యేటట్టు ఒక చేపను వేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మరొక సర్కిల్ని ఈ విధంగా వేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇక్కడ పెట్టేసి మళ్ళీ మరొక సర్కిల్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది పూర్తయిపోయిందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 8.5 ఎత్తుతో ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించమంటున్నాడండి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ను ఏమంటున్నారు, ఈ నిలువు కొలత ఇస్తున్నారు అనమాట. ఎంత 8.5 ఇచ్చారు ఇక్కడ. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే 8.5 ఇట్లా పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రొట్రాక్టర్ని పెట్టేసి ఒక లైన్ని ఈ విధంగా వేసుకోవాలండి. 90 డిగ్రీస్ చూసుకొని ఇట్లా ఈ విధంగా లైన్ వేసిన తర్వాత దీనికి ఏబి అని ఇచ్చాము. ఈ లైన్కు ప్యారలర్గా ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా ఇక్కడ కొంత చేపాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ పి అని నేమ్ ఇచ్చాను, ఇక్కడ క్యూ అని ఇచ్చాను. ఈ క్యూ దగ్గర పెట్టేసి ఈ విధంగా కొంత చేపాన్ని ఇక్కడ వేసాను. ఇక్కడ పి దగ్గర పెట్టి కొంత చేపాన్ని ఇక్కడ వేసాను. ఇప్పుడు ఈ సి నుంచి ఏకు ఇట్లా కలపాలి, సి నుంచి బికు ఇట్లా కలిపేసేయాలండి. ఈ విధంగా కలిపేస్తే వచ్చేస్తుంది. ఒక్కొక్క భుజాన్ని తలుగుతూ 3 సెమీ సర్కిల్స్ని ఏమంటారండి. ఆల్రెడీ మీకు ఇది ఎట్లా వేయాలో మీకు తెలుసు అండి. సెమీ సర్కిల్ని ఎట్లా వేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ లైన్ ఎలా రావాలో మీకు తెలుసు, ఈ లైన్ ఎలా వస్తుందో మీకు తెలుసు, ఈ లైన్ ఎలా వస్తుందో మీకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎక్స్ అనేది ఉంది, ఇక్కడ ఎక్స్ అని రాశాము. ఈ లైన్కు ఇట్లా బైసెక్ట్ చేయండి, ఇక్కడ ఇట్లా బైసెక్ట్ చేయండి. అంటే ఒక చేపాన్ని ఈ విధంగా చేయండి. ఈ విధంగా ఒక చేపని వేయండి, ఇక్కడ ఒక చేపని వేయండి. ఈ విధంగా ఇలా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఏం చేస్తారంటే కలిపిన తర్వాత ఇక్కడ ఓ అనే బిందువు ఉంది కదండి. ఈ ఓ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ ఈ రేడియస్తో ఇక్కడ ఒక చేపని వేయండి, ఇక్కడ ఒక చేపని వేయండి. ఇట్లా ఈ లైన్కి ఎక్కడ టచ్ అవుతుందో చూసి ఇక్కడ నుంచి ఒక లైన్ ఇక్కడ స్కేల్ తీసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేయాలి, మళ్ళీ ఈ విధంగా కలపాలి, మళ్ళీ ఈ విధంగా కలిపేయాలి. అయితే ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఈ బిందువు నుంచి మనము ఈ విధంగా సెమీ సర్కిల్ని వేసుకోవాలండి. 3 సెమీ సర్కిల్ని వేసేయాలి. ఈ విధంగా 3 సెమీ సర్కిల్స్ వచ్చేస్తాయి. వచ్చేసిందండి ఇది. ఇక్కడ ఏంటంటే 2 భుజాలను తలుగుతూ సెమీ సర్కిల్స్ని ఏమంటున్నారండి. ఇంతవరకు మీకు తెలుసు ఈ విధంగా వేయడం మొత్తం తెలుసు కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా వద్దండి. ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ టచ్ అయిన దానికి మనం ఏం చేయాలంటే ఒక ఈ విధంగా రేఖను వేసుకుంటున్నాను. ఇట్లా వేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడిందండి. ఈ పాయింట్ నుంచి ఒక అంటే ఈ రేడియస్తో ఇక్కడ నుంచి ఈ రేడియస్తో ఒక సెమీ సర్కిల్ని ఇట్లా వేసేస్తున్నాను అన్నమాట. వేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఏసీ అనే భుజానికి 90 డిగ్రీస్ వచ్చేటట్టుగా ఈ సెట్ స్క్వేర్ని పెట్టేశానండి. ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నమాట. ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళి
ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది కదా ఇంతకుముందు ఇక్కడ నుంచి మనం ఇక్కడ సర్కిల్ వేసుకుంటాం కదా ఈ పాయింట్ నుంచి ఈ విధంగా ఒక లైన్ వేయాలండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నప్పుడు ఇక్కడ టచ్ అవుతుందండి ఈ సర్కిల్కు ఇక్కడ టచ్ అయింది ఆ సర్కిల్కు టచ్ అయిన దగ్గర నుంచి ఈ విధంగా ఓ అనే బిందువుకు ఒక లైన్ ఇట్లా వేసుకోవాలండి మనము ఈ విధంగా వేసిన లైన్ ఇక్కడ టచ్ అయిందండి ఈ లైన్ ఉంది కదా ఆ లైన్కి ఇక్కడ టచ్ అయింది మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఏసీ అనే భుజానికి ఈ విధంగా సెట్ స్క్వేర్ని పెట్టేసి ఇంతకుముందు అనుకున్నాం ఇక్కడ టచ్ అయిందని అక్కడ నుంచి ఒక లైన్ ఇట్లా గుంజుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా ఒక లైన్ని మనము గుంజాని ఇట్లా ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడిందండి ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడిందండి ఇక్కడ నుంచి ఒక లైన్ గుంజితే ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది ఇప్పుడు ఈ రేడియస్తో నేను ఇప్పుడు సెమీ సర్కిల్ని డ్రా చేస్తున్నానండి ఈ విధంగా డ్రా చేసేసాను ఇప్పుడు ఓని కేంద్రం చేసుకొని ఈ డిస్టెన్స్లో ఇక్కడ ఈ రేడియస్తో హాఫ్ సర్కిల్ రావడానికి మరొక హాఫ్ సర్కిల్ రావడానికి ఈ విధంగా ఒక చాపాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ ఈ రేడియస్ తోటే మళ్ళీ ఇక్కడ కూడా సెమీ సర్కిల్స్ని వేసుకుంటున్నానండి ఇక్కడ మళ్ళీ సెమీ సర్కిల్స్ని వేసుకుంటున్నాను ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అన్నమాట వీటిని ఈ విధంగా ఇట్లా కలిపేయాలండి ఈ విధంగా ఇట్లా కలిపేస్తున్నాను ఈ విధంగా కలిపేసి ఇది పూర్తి చేసేస్తున్నాను అన్నమాట ఓకే అండి ఈ విధంగా మన సెమీ సర్కిల్ రెండు భుజాలను కలుగుతూ వచ్చేసింది అన్నమాట ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో సర్కిల్ని ఏమంటున్నారండి సమద్విబాహు త్రిభుజాన్ని ఎలా వేయాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి కానీ మరొకసారి చెప్పుకుందాం ఈ రెండు భుజాలు సమానంగా ఉంటుంది ఈ భుజము ఒకటి వేరేలా ఉంటుందన్నమాట దీన్ని ఇసోసెలెస్ ట్రయాంగిల్ అని అంటారు ఇంగ్లీష్లో ఇప్పుడు ఎట్లా వేయాలో చెప్తాను ఇప్పుడు లోపల ఈ విధంగా కొంత చాపాన్ని తీసుకోవాలండి ఇక్కడ కొంత చాపాన్ని తీసుకోవాలి మళ్ళీ ఈ విధంగా కొంత చాపాన్ని ఇక్కడ కొంత చాపాన్ని తీసుకొని ఈ విధంగా లైన్ని ఇట్లా వేసుకున్నానండి మళ్ళీ ఏని కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఒక చాపం ఇక్కడ ఒక చాపం మళ్ళీ ఇక్కడ ఒక చాపం ఇక్కడ ఒక చాపాన్ని తీసుకున్నాను ఈ విధంగా ఒక లైన్ వేసాను ఇక్కడ ఈ రెండు టచ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఓ అనే బిందువు ఏర్పడింది ఇక్కడ నుంచి ఈ దీన్ని కేంద్రంగా చేసుకొని దీన్ని పి అని దీన్ని కేంద్రంగా చేసుకుని ఈ విధంగా సర్కిల్ని వేసేయాలండి ఈ విధంగా సర్కిల్ వేసేస్తే సర్కిల్ వచ్చేస్తుందండి సమద్విబాహు త్రిభుజంలో ఒక్కొక్క భుజాన్ని తలుగుతూ ఉండాలి ఈ సర్కిల్స్ ఒక్కొక్క భుజాన్ని తలుగుతూ ఉండాలి లోపల ఒక సర్కిల్ను మరొక సర్కిల్ తలుగుతూ ఉండాలని చెప్పేసి చెప్తారండి ఆ విధంగా వేయాలి మనము ఇది మొత్తం వేయడం మీకు తెలుసు ఇప్పుడు బీని కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఒక చాపాన్ని వేశాను ఇక్కడ ఒక చాపాన్ని వేశాను ఈ విధంగా ఇంకొక చాపాన్ని వేశాను ఇక్కడ ఒక చాపాన్ని వేశాను ఈ విధంగా ఒక లైన్ ఇట్లా వేసుకున్నానండి మళ్ళీ ఏని కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఒక చాపాన్ని ఇట్లా వేశాను ఈ విధంగా మళ్ళీ వేసేస్తే సరిపోతుందండి ఈ విధంగా ఒక లైన్ వేసుకున్నాను సరిపోయింది దాని నెక్స్ట్ వచ్చేసి బీని కేంద్రంగా చేసుకొని
మరొక చాపాని ఇట్లా వేస్తున్నాను ఈ లైన్కు ఇక్కడ ఒక చాపాని ఈ విధంగా ఇట్లా ఒక చాపాని ఇక్కడ ఒక చాపాని వేసుకుని ఇది ఇది ఒక లైన్ వేసుకున్నాను అనమాట ఇక్కడ టచ్ అయింది ఈ టచ్ అయిన దాని నుంచి ఇక్కడికి ఈ రేడియస్తో ఒక సర్కిల్ని వేసుకోవాలండి ఈ విధంగా సర్కిల్ వేసుకోవాలి దీని కేంద్రంగా చేసుకొని ఇది ఎంత ఉందో చూసుకొని మరొక సర్కిల్ గురించి ఇక్కడ ఒక చాపని వేసుకోవాలి ఇక్కడ ఒక చాపని వేసుకోవాలి వేసుకొని ఇక్కడ సమద్విభావ త్రిభుజంలో మూడు సర్కిల్స్ ఏమంటున్నారండి ఈ రెండు సర్కిల్ సమానంగా వస్తున్నాయి ఈ సర్కిల్ ఒకటి పెద్దగా వస్తుంది అనమాట మిగతా అంతా మీకు తెలుసు కదా ఇదంతా ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే కొంత చాపాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను మళ్ళీ కొంత చాపాన్ని ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ కొంత చాపాన్ని వేసాను ఈ రెండు కలిసినాయి ఇక్కడ ఈ విధంగా లైన్ వేసుకున్నానండి సేమ్ దీనిలాగానే ఈ సైడ్ కూడా ఈ విధంగా చాపాన్ని ఇక్కడ చాపాన్ని ఇక్కడ చాపాన్ని ఇక్కడ చాపాన్ని ఈ విధంగా కలిపేసానండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏబిని బైసెక్ట్ చేస్తే ఈ నిలువు లైన్ వస్తుందండి ఈ నిలువు లైన్ వచ్చింది కదా ఈ నిలువు లైన్ నుంచి మన ఇక్కడ దీని కేంద్రంగా చేసుకుని ఇక్కడ ఒక చాపాన్ని ఇక్కడ ఇక్కడ ఒక చాపాన్ని వేయాలి మళ్ళీ దీనికి ఒక చాపాన్ని ఈ విధంగా వేయాలన్నమాట ఈ విధంగా వేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం ఏం చేయాలంటే ఈ రేడియస్తో ఒక సర్కిల్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి మళ్ళీ దీన్ని కేంద్రం చేసుకొని సేమ్ ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ ఇక్కడ మనము మళ్ళీ ఒక చాపని వేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఇది ఇక్కడ వరకు వచ్చింది కదండి మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కొద్దిగా చాపాన్ని ఈ విధంగా చేపాన్ని వేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ దీనికి ఒక చేపని ఇట్లా దీనికి ఒక చేపని ఇట్లా వేయాలి మళ్ళీ ఈ విధంగా లైన్ వేసుకోవాలి ఇక్కడ టచ్ అవుతుంది అనమాట ఈ రేడియస్తో ఒక సర్కిల్ని ఇట్లా వేసుకోవాలి ఈ విధంగా ఇది పూర్తయిపోతుంది సమద్విభావ త్రిభుజంలో సెమీ సర్కిల్ ఎట్లా వేయాలో ఇప్పుడు చెప్తానండి ఇది ఎట్లా వేయాలో మీకు తెలుసు సి నుంచి నేను కొంత చాపాన్ని ఇక్కడ వేసాను ఇక్కడ కొంత చాపాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా చేసి ఈ స్ట్రైట్ లైన్ చేసిందండి ఇక్కడ ఓ అనే పేరు పెట్టాను ఇక్కడ కొంత చాపాన్ని తీసుకొని ఇక్కడ కొంత చాపాన్ని ఇట్లా వేసాను ఇక్కడ కొంత చాపాన్ని ఇట్లా వేసాను ఇక్కడ నుంచి కొంత చాపాన్ని ఈ విధంగా ఇక్కడ నుంచి కొంత చాపాన్ని ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఇట్లా వేసానండి ఇక్కడ నుంచి కొంత చేపాన్ని ఇట్లా తీసుకున్నాను ఇక్కడ నుంచి కొంత చేపాన్ని ఇట్లా తీసుకున్నాను ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసేసాను ఇక్కడ టచ్ అయినాయి కదా ఈ భుజాలకు ఇక్కడ టచ్ అయినాయి కదా ఇక్కడ నుంచి ఒక లైన్ ఇట్లా వేసాను అనమాట దీని తర్వాత ఇక్కడ ఒక బిందువు ఏర్పడిందండి ఓ అనుకుందాం ఈ బిందువుని ఈ బిందువు నుంచి ఈ భుజానికి ఇక్కడ టచ్ అయింది కదా ఈ భుజం రేడియస్తో మనము సెమీ సర్కిల్ని డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇది పూర్తయిందండి.